हाई फ्रेंड्स नेनु मी सुब्रह्मण्यम फ्रेंड्स इवाल वीडियो मैं इंस्टेंट वाटर हीटर अवच्छ ग्रेजर अवच्छ इलांटिवी वाटर नी हीट चेसेवी उंटाई कदा अभी एला वर्क अवुतुन्नायि प्राक्टिकल गा ई वीडियो तेलुसुकुने प्रयत्नम अयिते चेद्दाम मीरु इक्कड गमनिंचोच्चु इला थर्मल कटौट अयिना लेदा थर्मोस्टाट अयिना एला वर्क अवुतायि इवी मनं ఇవి వర్క్ చేసే విధానం తెలుసుకుందామంటే రిపేర్ చేయటం కూడా తేలిగ్గా ఉంటుందన్నమాట మనకి అందుగురించి ఈ వీడియోలో ఇవి వర్క్ చేసే విధానం ప్రాక్టికల్గా మీకు చూపిద్దాం అన్నట్టు ఈ వీడియో అనేది చేయడానికి కారణం ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీటిలో ఇంకా చాలా రకాల మోడల్స్ అనేవి ఉంటాయి మనం వాటర్ని హీట్ అనేది కూడా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇలా మోడల్స్ అనేవి ఉంటాయి అన్నమాట రకరకాలుగా ఇప్పుడు ఇది విడిగా కనిపిస్తుంది కదా ఇది థర్మల్ కటౌట్ అంటారు అన్నమాట దీన్ని అలాగే ఇలా విడివిడిగా కూడా వస్తూ ఉంటాయి అలాగే ఇవి కూడా చూడొచ్చు ఇవి సింపుల్గా చిన్నగా అనిపిస్తున్నాయి కదా ఇది థర్మోస్టాట్ అన్నమాట ఇవి ట్యాంక్ పైన ఉంటాయి అన్నమాట ఇవి మనం లోపలికి పెట్టాలి కదా ఈ థర్మోస్టాట్లు అయితే మనం ఈ ట్యాంక్ పైనే మనం ఫిట్టింగ్ అనేది వచ్చింది అన్నమాట ఇది గమనించవచ్చు ఇప్పుడు నార్మల్గా అయితే ఒకదానికి సింగిల్గా ఫేస్ కంట్రోల్ ఒకటే చేస్తూ ఉంటాం కదా న్యూట్రల్ కంట్రోల్ కూడా ఉంటుంది అన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఫేస్ న్యూట్రల్ అనేది దీనికి ఇచ్చి దీని నుండి తీసుకుంటాం అన్నమాట ఈ హీటింగ్ ఎలిమెంట్కి వెళ్ళే వరకు ఇక్కడ ఈ వైర్లు కూడా మీరు గమనించవచ్చు డైరెక్ట్గా ఫిలమెంట్కి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసాం ఒకవైపున సరే బయటికి తీసేసి మనం పవర్లో పెట్టి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం వాటర్ అనేవి హీట్ అవుతున్నాయి కదా ఈ కంట్రోల్ అనేది లేదనుకోండి ఇలా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదా వాటర్ అనేవి హీట్ అయిపోతాయి కరెంటు వేస్ట్ అయ్యిద్ది అలాంటి టైంలో మనం ఈ థర్మోస్టాట్లు అనేవి ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు ఇది చూడొచ్చు థర్మోస్టాట్ అనేది నేను లోపల పెట్టాను వాటర్లో మీరు ఇక్కడ గమనించొచ్చు పవర్ అయితే వస్తుంది కదా ఇక్కడికి ఇక్కడ ఉంది కానీ ఇక్కడికి రానివ్వకుండా ఆపేసిద్ది అన్నమాట వాటర్ పోసిన ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయ్యిద్ది కొంచెం పైకి లేపి మీరు ఇక్కడ చూడొచ్చు హీట్ తగ్గిన టెంపరేచర్ తగ్గింది అనుకుంటే ఆటోమేటిక్గా ఆన్ అయ్యిద్ది అన్నమాట ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఆపేసింది కదా అలా ఈ థర్మోస్టాట్ అనేది కంట్రోల్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మనం ఇది ఒకసారి తీసేద్దాం ఒకవేళ ఇది పని చేయట్లేదు ఓకే పని చేయని పరిస్థితిలో వాటర్ అనేవి బాగా ఓవర్ హీట్ అయిపోతున్నాయి అనుకోండి ఇది సేఫ్టీ ప్రొటెక్షన్ అన్నమాట ఒకవేళ ఇది పని చేయకపోతే పని చేస్తుంది కదా ఇప్పుడు బయటికి తీసాను కాబట్టి ఇప్పుడు పని చేయదు ఇది అలాంటి టైంలో ఇది ట్రిప్ అయ్యిద్ది అన్నమాట ఉంచుదాం ఈ సప్లై ఆపిద్దా ఆపదా చూద్దాం ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్ చేస్తేనే ఆన్ అవ్వట్లా ఆన్ అవ్వట్లేదంటే హీట్గా ఉన్నాయి కదా వాటర్ ఇప్పుడు బయట తీసి ఆన్ చేసామనుకోండి ఆన్ అయ్యిద్ది అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్ అయింది కదా అలా ఇవి వర్క్ అయ్యే విధానం మన లోపల పెట్టాం మళ్ళీ ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోయింది ఓకే మళ్ళీ ఆన్ చేద్దాం మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఆన్ అయింది అన్నమాట అలా వర్క్ అవుతాయి అన్నమాట ఈ థర్మల్ ఈ కటౌట్ అయినా ఈ థర్మోస్టాట్ అయినా సరే ఆటోమేటిక్గా ఆన్ అవడానికి ఈ థర్మోస్టాట్ అనేది ఉపయోగపడిద్ది అనమాట ఇది ఆటోమేటిక్గా ఆన్ అవ్వదు మనమే మాన్యువల్గా ఆన్ చేయాలన్నమాట అంటే ఈ రీస్టార్ట్ బటన్ అనేది నొక్కాలి ఓకే ఇది నొక్కినా సరే ఇప్పుడు ఇక్కడ సప్లై ఇది ఆపేసింది వాటర్లో పెట్టాం కదా ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే ఇప్పుడు ఆన్ అయింది అలా మనం ఇది వర్క్ అయ్యే విధానం మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా ఓకే మనం దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక ఇవైనా హీట్ని గ్రహించి ఆటోమేటిక్గా హీటింగ్ ఎలిమెంట్కి వెళ్ళే సప్లైని ఆపుతూ ఉంటాయి అన్నమాట మనం ఈ లైట్కి వెళ్ళే పవర్లో సిరీస్లో ఒకటి కనెక్ట్ చేద్దాం ఓకే కనెక్ట్ చేసాం కదా ఇప్పుడు పవర్లో పెడదాం ఓకే పవర్లో పెట్టాం పవర్ అయితే వచ్చింది ఇక్కడికి ఓకే ఇటువైపుకి వెళ్తుంది కదా ట్యాంక్ కూడా హీట్ అయింది కదా వాటర్ హీట్ అయినప్పుడు అలాంటి సందర్భాల్లో ఇది హీట్ అనేది గ్రహిస్తుంది మనం లైటర్తో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం మీరు ఇక్కడ చూడొచ్చు లైటర్ ఇది సరిగ్గా కనిపించదు లైట్గానే కనిపించింది అన్నమాట ఒకసారి హీట్ అనేది చేద్దాం మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే కంట్రోల్ అయితే అయింది మీరు ఇక్కడ చూస్తే ఇటువైపుకి సప్లై రాదనమాట ఇటువైపునే సప్లై అనేది ఉంటుంది ఇలా ఇవి హీట్ని గ్రహించి ఇలా ఆటోమేటిక్గా ఆఫ్ అనేది చేస్తాయి ఇప్పుడు మనం కొంచెం ఇది చల్లారింది అనుకోండి ఆటోమేటిక్గా అదే ఆన్ అయ్యిద్ది అనమాట ఆన్ అయినప్పుడు పవర్ అనేది ఇటువైపు వచ్చేది ఓకే ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇవి మనం ఇది కనెక్ట్ చేద్దాం ఓకే ఫేస్ వైపున నేను ఇవి కలుపుతున్నాను అన్నమాట ఇప్పుడు మనం న్యూట్రల్ కంట్రోల్ అంటే ఇక్కడ ఒకటి కలుపుకోవాలి న్యూట్రల్ కూడా ఈ థర్మల్ కటౌట్లో నుండే వచ్చిద్ది అన్నమాట ఇప్పుడు పవర్లో పెడదాం ఓకే వెలుగుతుంది కదా
ఇప్పుడు ఇది ట్యాంక్ కి కనెక్ట్ అయ్యింది అనుకోండి హీట్ అనేది గ్రహించింది కదా మనం దీన్ని ఒకసారి హీట్ చేద్దాం మీరు ఇక్కడ గమనించొచ్చు ఇది కొంచెం టైం పట్టింది ఎందుకంటే ఇవి నార్మల్ గా అంటే దీని టెంపరేచర్ వాటర్ టెంపరేచర్ ఇది ఆటోమేటిక్ గా అనేది టెంపరేచర్ వేరు హీట్ అలాగే ఇది కొంచెం ఎక్కువ హీట్ అవ్వాలన్నమాట అంటే ఇది కంట్రోల్ చేయని పరిస్థితుల్లోనే ఈ థర్మల్ కట్ అవుట్ అనేది ఇది ట్రిప్ అయ్యిద్దన్నమాట ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు అనేది కదా అలా ఇవి వర్క్ చేస్తాయి అన్నమాట ఈ థర్మల్ కట్ అవుట్ అనేది ఓకే ఓకే ఇది కూడా అర్థమైంది కదా ఇలా మనం ప్రాక్టికల్ గా చెక్ చేసుకోవాలి అలా కాకుండా మామూలుగా ఇది కంటిన్యూటీ వస్తుంది కదా అని మామూలుగా ఇప్పుడు సిరీస్ బోర్డు మీద మనం చెక్ చేసాం అనుకోండి సపోజ్ ఇలా చెక్ చేస్తాం కంటిన్యూటీ అయితే వచ్చింది కాకపోతే అది కంట్రోల్ అవుతుందా లేదా అనేది మనకి ప్రాక్టికల్ గా తెలియదు కదా అందుకే హీట్ చేసి చూసుకోవాలని చెప్తున్నా కంటిన్యూటీ అయితే వస్తుంది కదా ఇప్పుడు ఇది బాడీ షాట్ కూడా ఉండకూడదన్నమాట అది కూడా చెక్ చేసుకోవాలి మనం బాడీ షాట్ అయినా సరే మనకి బాడీకి సప్లై అనేది వచ్చేసింది అలాగే ఇవి వర్కింగ్ అనేది ఉండవన్నమాట అలాగే ఓపెన్ అయిపోతాయి కూడా కొన్ని కంటిన్యూటీ లేదనుకోండి అలా అయితే మామూలుగానే అది పోయిందని చెప్పేయచ్చు ఓకే అలా మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇవి దీనికి కూడా న్యూట్రల్ కంట్రోల్ ఉంటుంది మనం ఫేస్ వైపున ఫేస్ వైర్ అనేది ఇద్దాం ఓకే న్యూట్రల్ అనేది మనం వాడట్లా మామూలుగా అయితే వాడాలి అలాగే ఈ థర్మల్ కట్అవుట్లో నుండి సిరీస్లో ఈ థర్మోస్టాట్కి వచ్చింది ఓకే ఇక్కడ కనెక్ట్ అయింది కదా ఇందులోకి వచ్చి ఇందులోకి వచ్చింది ఇందులో నుండి మనకి ఈ హీటింగ్ ఎలిమెంట్కి అనేది పవర్ అనేది వెళ్ళిద్ది ఓకే ఓకే తక్కువ రేంజ్లో పెట్టాను ఒకసారి ఇది హీట్ అనేది ఇక్కడ అప్లై చేద్దాం ఇది మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు కంట్రోల్ అయింది కదా ఇవి ఎలా వర్క్ అవుతాయో సేమ్ ఇది కూడా అలాగే వర్క్ అయ్యింది కాకపోతే ఇది లెంత్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట మనకి సింపుల్గా మనం అందులో పెట్టేస్తే చాలు హీట్ అనేది దీనికి తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది చేసిద్ది మళ్ళీ హీట్ తగ్గిన తర్వాత ఇప్పుడు ఇది హీట్ అనేది తగ్గాక ఆటోమేటిక్గా ఆన్ అయ్యిద్ది దీనిలో ఒకవేళ ఇది పని చేయలేదు అనుకోండి ఒకవేళ సపోజ్ ఈ ఇది అనేది ట్రిప్ అయ్యింది అన్నమాట మనం చూద్దాం దగ్గరగా పెట్టుకుని ఓ మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి చేసేటప్పుడు చాలా ప్రమాదం అన్నమాట ఇప్పుడు మనం దీనికి హీట్ అనేది ఇచ్చి ట్రిప్ అయితే లేదా ఇక్కడ బటన్ అనేది కనిపిస్తుంది కదా ఈ చిన్నగా ఉంది కదా ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే సౌండ్ కూడా వచ్చింది కదా ఇందులో టక్కుమని మీరు ఇక్కడ చూడొచ్చు హీట్గా ఉంది కాబట్టి మనకి ఆ బటన్ అనేది నొక్కిన బయట వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట కాయిట్ల అందుకే కొంచెం చల్లారింది అనుకోండి మళ్ళీ ఆన్ అయ్యిద్ది అన్నమాట ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఆన్ అయింది కదా అలా వర్క్ అయ్యిద్ది అన్నమాట ఇది చూసుకోవాలన్నమాట ఇది కంట్రోల్ చేయట్లేదు అనుకోండి ఎక్కువ కరెంట్ అనేది ఎక్కువ టైం ఈ హీటింగ్ ఎలిమెంట్కి వెళ్ళింది అనుకోండి అవి బాగా ఓవర్గా హీట్ అయిపోతున్నా ఇట్లనేవి పోతాయి అన్నమాట ఓకే ఇది నార్మల్ స్టోరేజ్ వాటర్ హీటర్లు అన్నమాట ఇది మీకు ఫాస్ట్గా హీట్ అవ్వాలని చెప్పి ఇన్స్టెంట్ వాటర్ హీటర్ ఎలిమెంట్ అనేది నేను కనెక్ట్ చేశాను ఇక్కడ ఇవి చెక్ చేద్దాం ఇవి కొంచెం పక్కకు పెట్టేసి ఇలా అలాగే బాడీ షార్ట్ కూడా ఉంది ఇది బాడీ షార్ట్ ఉంటే మనకి ఈ బాడీకి సప్లై అనేది వచ్చేసి కదా వాటర్ ట్యాప్లు అనేవి షాక్ కొడుతూ ఉంటాయి ఇప్పుడు ఇటువైపు నుండి పెడుతుంటే సప్లై అనేది బాడీకి వచ్చేస్తుంది కదా పోయినట్టే అలాగే ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి అందుకని బాడీ షార్ట్ ఉందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు బాడీకి సప్లై అనేది వచ్చేస్తుంది కదా అలా చెక్ చేసుకోవాలి కండిషన్లో ఉన్నదైతే కంటిన్యూటీ రావాలి లైట్ బ్రైట్గానే వెలిగిద్ది ఇవి వాటేజ్ ఎక్కువ కదా ఇది 100 వాట్ లైటే కాబట్టి బ్రైట్గా వెలిగిద్ది లైట్ అలాగే బాడీ షార్ట్ కూడా ఉండదన్నమాట ఎటువైపు నుండి చూసినా ఓకే ఇలా ఉంటే వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు అవి ఇవి వర్క్ చేసే విధానం ఏంటి అనేది మీకు ప్రాక్టికల్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఇంకా మీకు చాలా డౌట్లు అనేవి ఉంటే ఉన్న డౌట్లన్నీ కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి Thank you for watching, friends. Bye.